Good morning, everybody. Good morning and welcome. Velugu paper lo ivatti banner item. Rate tagginchina kendram corona mandulu akkuva. So GST medicine equipments vitanniti meeda kuda GST tagginchindi kendram. Deen valla corona ki sambandhinchina testing kits kani lekapothe itharatra oxygen concentrators itlanti equipments meeda dharala taggudala manam chudochu. Dani gurinchina vaarta chuddam. Laggala joru. So corona teevrata taggadam lockdown sadalimpato sandadi modalaindi. దాని గురించిన వార్త. కేసీఆర్ పాలనకు గోరి కడతాం, నియంత్రణ గద్దె దించేందుకు అందరూ కలిసి రావాలని చెప్పి ఈటల నిన్న రాజీనామా సమర్పించిన సందర్భంగా చేసిన కామెంట్స్ కి సంబంధించిన వార్త చూద్దాం. ఇట్లాంటి బోల్డ్ అని వార్తలు వచ్చాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. వి6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టండి, మీకు వార్తలు అనేవి వినిపిస్తా. చలో స్టార్ట్ చేస్తున్నా, నేను మీరు షేర్ కొట్టండి. రాష్ట్రంలో లగ్గాల సందడి మళ్ళీ స్టార్ట్ అయిందండి. కరోనా కేసులు తగ్గడం, లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ కూడా బాగా సడలించడం అండ్ మంచి ముహూర్తాలు కూడా ఉండడంతో బాగా పెళ్ళిళ్ళు ఇప్పుడు జోరు అందుకుంటున్న పరిస్థితి. కరోనా వల్ల చాలా మంది వాయిదా వేసుకున్నారు అండ్ కొత్తగా సంబంధాలు కుదుర్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్లి పనుల్లో మునిగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. జూలై 4 దాకా మంచి ముహూర్తాలు ఉన్నాయట. సో ఈ నెల 20, 23, 28 తేదీల్లో అయితే గట్టి ముహూర్త బలం ఉండడంతో ఆ 3 రోజుల్లోనే లక్షలాది పెళ్లిళ్ళు జరగబోతున్నాయని చెప్పి ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ఫస్ట్ వేవ్ తర్వాత ఈ ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 22 వరకు 104 రోజులు మూడాలు వచ్చి ఉండే. ఆ తర్వాత మే 13 నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. చాలా మంది అప్పుడు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. బట్ అప్పటికే సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడం, లాక్డౌన్, చాలా మంది హాస్పిటల్లో చేరడం, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళకి సీరియస్ గా ఉందని ఇట్లాంటి ఎన్నో వార్తల వల్ల మొత్తం లాక్డౌన్ ప్రకటించడం, మే 12 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడం, వీటన్నిటి వల్ల కూడా అన్ని స్టాల్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ముందుకు కదులుతున్న పరిస్థితి. హైదరాబాద్ చెందిన రాము చెప్తున్నారు, మా తమ్ముడు కొడుకు మ్యారేజ్ గత నెల అనుకున్నాం, కానీ లాక్డౌన్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ముహూర్తం పెట్టుకున్నాం, ఈ 17th మ్యారేజ్ ఫిక్స్ అయింది. దగ్గర వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రమే పిలిచాం. నిన్ననే గోల్డ్ షాపింగ్ చేసాం. మేము వెళ్ళినప్పుడు షాప్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. సో బాగా షాపింగ్ కి కూడా గిరాకీ పెరుగుతోంది పెళ్లిళ్ళు జోరందుకోవడంతో. దాని గురించి లోపల పేజీలో చూద్దాం. ఇక కరోనా బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కి వాడే మందులు, ఎక్విప్మెంట్స్ కి సంబంధించి జిఎస్టీ రేట్లని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందండి. వేటి తగ్గించిందో మనం ఒక్కసారి చూద్దాం. పూర్తిగా జిఎస్టీ రద్దు చేసిన మందులు ఏంటంటే టోసిలిజుమాబ్, దాని మీద ఇప్పటిదాకా 5% జిఎస్టీ ఉండే, దాన్ని పూర్తిగా రద్దు చేశారు. అండ్ బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో చాలా కీలకంగా ఉన్న ఆంఫోటెరిసిన్ బి, దాని మీద ఉన్న 5% పన్నును కూడా తీశారు. అండ్ 12% నుంచి 5% అంటే స్లాబ్ మారిన ఏంటో చూద్దాం. హెపరిన్, ఇది యాంటీ కోయాగ్యులెంట్స్ అనమాట, రక్తం గడ్డ కట్టకుండా బ్లడ్ థిన్నర్స్ గా వాడతారు. అది రెమ్డెసివిర్, ఇతర కరోనా మందులు. ఇప్పటిదాకా 12% స్లాబ్ లో ఉండే, ఇప్పుడు 5% జిఎస్టీకి తగ్గాయి. అండ్ పరికరాలకు సంబంధించి 12% నుంచి 5% తగ్గించినవి కరోనా టెస్టింగ్ కిట్లు, ఒకటి పల్స్ ఆక్సిమీటర్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, జనరేటర్లు, వెంటిలేటర్లు, వెంటిలేటర్ మాస్కులు, క్యానులా, హెల్మెట్లు, హై ఫ్లో నాసల్ క్యానులా మెషిన్లు, డి టైమర్, IL-6, ఫెరిటిన్ అండ్ LDH, వీటన్నిటికి సంబంధించి 12% నుంచి 5% తగ్గించారు. అండ్ 15% నుంచి 5% తగ్గినవి బీపప్ మెషిన్లు, టెంపరేచర్ కొలిచే పరికరాలు. అండ్ 18% నుంచి 5% తగ్గినవి శానిటైజర్లు, అంత్యక్రియల్లో వాడే గ్యాస్, ఎలక్ట్రిక్ సహా ఇతర పరికరాలు. అండ్ 28% నుంచి 12% తగ్గినవి అంబులెన్స్ సేవలు. సో సెప్టెంబర్ చివరి దాకా ఇవే ధరలు అమల్లో ఉంటాయని చెప్పి నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. యాక్చువల్లీ మంత్రుల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆగస్ట్ వరకే ఈ రేట్స్ ని వాటిని రికమెండ్ చేసింది. బట్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ దాకా కొనసాగించాలని చెప్పి కౌన్సిల్ నిర్ణయించిందని చెప్పుడు అన్నారు. మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఇతర ఆక్సిజన్ నిల్వ రవాణా పరికరాలు, కొన్ని డయాగ్నోస్టిక్ మార్కర్స్, టెస్ట్ కిట్లు, ఇవన్నీ కూడా విదేశాల నుంచి ప్రభుత్వానికి లేదా రిలీఫ్ ఏజెన్సీలకు వస్తే వాటిపై IGST మినహాయింపు ఆగస్టు చివరి దాకా కొనసాగుతుందని చెప్పి కూడా మంత్రి చెప్పారు. సో చాలా మందుల రేట్లపై భారీగా జిఎస్టీ తగ్గించారు. అయితే వ్యాక్సిన్స్ పై మాత్రం 5% జిఎస్టీ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. దీనికి కూడా నిర్మలా సీతారామన్ చెప్పింది ఏంటంటే వ్యాక్సిన్ల బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి ఈ జిఎస్టీ వల్ల ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడదు అని చెప్పి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. సో దీనికి సంబంధించి 44వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మీటింగ్ లో పాల్గొన్నారు. సో కరోనా మందులు, ఎక్విప్మెంట్లపై అధ్యయనం చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సులన్నింటినీ కూడా జిఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సో దాని గురించి కూడా లోపల పేజీలో చూద్దాం. కేసీఆర్ పాలనకు గోరి కడతాం. సో కేసీఆర్ ఫ్యూడల్ పాలనకు గోరి కట్టడమే తన లక్ష్యం అని చెప్పి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న ప్రకటించారండి. రాష్ట్ర సాధన కోసం 2001లో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఏకమైనట్లే, ఇప్పుడు కేసీఆర్ నియంతృత్వాన్ని, అహంకారాన్ని అణిచివేసేందుకు అందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. తనది ఇప్పుడు లెఫ్ట్ ఎజెండానో లేదంటే రైట్ ఎజెండానో కాదు, యావత్ తెలంగాణ అనుభవిస్తున్న నియంతృత్వ పాలనకు గోరీ కట్టడమే తన ఏకైక ఎజెండా అని చెప్పన్నారు.
లౌకిక డిఎన్ఏ అని చెప్పి కూడా చెప్పారు. నిన్న ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. ఇట్లా రాజీనామా చేశారు, అట్లా ఆమోదం పొందిందండి. కొద్ది గంటల్లోనే ఆమోదం తెలుపుతూ స్పీకర్ పోచారం సంతకం చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా సమర్పించారు. క్యాంప్ ఆఫీస్ మొదట స్పీకర్ క్యాంప్ ఆఫీస్ కి అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఫ్యాక్స్ చేశారు. మధ్యాహ్నం స్పీకర్ ఇంటికి వెళ్లి ఆ రాజీనామా లేఖని అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చారు. వెంటనే ఆమోదిస్తూ స్పీకర్ సంతకం చేయడం, ఆ వెంటనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదే సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా అందజేశారు. చూడండి, కొన్ని కొన్ని రాజీనామాలు ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా అట్లా పెండింగ్ లోనే ఉంటాయి. బట్ కొన్ని కొన్ని అంటే కావాలనుకుంటే టక్ అని చెప్పి ఆమోదం పొందుతూ ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్. అండ్ 30 రోజులుగా రికవరీలే ఎక్కువ. మనం కింద ఫోటోలు చూడొచ్చు, ఒక వ్యాక్సిన్ తీసుకుంటున్న వ్యక్తికి సంబంధించిన ఫోటో, వ్యాక్సిన్ లగ్వాయి అని చెప్పి ఛాతిపైన అతను రాసుకుని వచ్చాడు. సో రికవరీలు బాగా పెరుగుతున్నాయి. అండ్ యాదాద్రి బంగారు వెలుగులు అద్భుతంగా ఉంది ఆ ఫోటో చూస్తే. సో రాత్రి వేళలో టెంపుల్ కొత్త కళని సంతరించుకుంది. మొత్తం యుఎస్ నుంచి తెప్పించిన లైటింగ్ తో, ప్రత్యేక లైటింగ్ తో రాత్రి వేళ యాదాద్రి టెంపుల్ అట్లా మెరిసిపోతుంది. అండ్ సిజే రమణికి హైకోర్టు సిజే దేనికి విందు ఇచ్చారు, వీటన్నిటి గురించి వార్తలు కూడా మనం నోమల్ పేజ్ లో చూడొచ్చు. ఇక సెకండ్ పేజ్ కొద్దాం. సెకండ్ పేజ్ కి వస్తే లగ్గాల జోరు, ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఆర్టికల్ మనం చూస్తున్నాం. సో ఉదయం 6 నుంచి 11 వరకు మొదట్లో సడలింపులు ఇచ్చారు. బట్ ఆ పెళ్లికి అటెండ్ అయ్యే బంధువుల సంఖ్యపై కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏం చేసుకుంటాంలే, జనరల్ గానే పెళ్లి అంటే చాలా మంది ఫ్రెండ్స్ బంధువులు అందరినీ పిలుచుకుని అట్టహాసంగా చేసుకోవాలని చెప్పి కూడా అనుకుంటుంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా వాయిదా వేసుకున్నారు. ఫంక్షన్ హాల్ బుకింగ్స్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే లేకపోతే పోస్ట్ పోన్ చేసుకున్న సిచ్యుయేషన్స్. అయితే ముహూర్త బలం ఉందనో, కరోనా ఎన్ని రోజులు ఉంటుందో తెలియక కొంతమంది ఆ టైంలో సింపుల్ గానే పెళ్లిళ్ళు చేసేసుకున్న పరిస్థితి. ఇళ్లలో 10 మందితోనే పెళ్లి తంతు ముగించిన వాళ్ళు కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో లాక్డౌన్ సందర్భంగా ఒక పెళ్లి కొడుకు ఆటోలో బయలుదేరి వెళ్లాడు. మొత్తం 4 వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చేసారు. చాలా పెళ్లిళ్ళు ఇట్లనే సింపుల్ గా జరిగిపోయాయి. ఎండాకాలంలో మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా వ్యవసాయ పనులు ఏమి ఉండవు కాబట్టి జూన్ లో తొలకరితో బాగా బిజీ ఉంటుంది. సో కొందరు ఉన్న దాంట్లో వచ్చిన వాళ్ళతోనే పెళ్లి. లగ్గాల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంది, కానీ సిటీ టౌన్లలో మాత్రం చాలా మంది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. వాళ్ళు కొత్తగా ముహూర్తాలు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పి అంటలో చూస్తున్నాం. 3 నెలలు లాక్డౌన్ల వల్ల ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉండడంతో, లాక్డౌన్ల తర్వాత ముహూర్తాలు ఉండడంతో జనం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ నెల 13, 16, 20, 23, 26, 27, 29 మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి పురోహితులు చెప్తున్నారు. జూలై 4 వరకు డేట్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. జూలై 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాఢంలో జనరల్ గా పెళ్లిళ్ళు చేరు. ఆగస్టు 12 నుంచి మళ్ళీ మంచి రోజు. సో అప్పటిదాకా ఆగడం ఎందుకు అనుకున్న వాళ్ళు ఈ టైంలో ఖాళీ చేస్తున్నారు. సో అందుకనే షాపింగ్ కానీ లేకపోతే బంగారం షాపింగ్ కానీ బట్టల షాపింగ్ కానీ అలాగే ఫంక్షన్ హాల్స్ బుకింగ్ కానీ ఇవన్నీ కూడా బాగా జోరందుకున్న పరిస్థితి. హైదరాబాద్ కి చెందిన పురోహితులు వినోద్ శర్మ అంటున్నారు, మే 13 తర్వాత ముహూర్తాలు మొదలయ్యాయి. ముహూర్తాల గురించి ఆలోచించి కొందరు లాక్డౌన్ లో ఇళ్లలోనే పెళ్లిళ్ళు చేశారు. లాక్డౌన్ వల్ల మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకున్న వారు ఇప్పుడు సడలింపుల సమయం పెంచడంతో రెడీ అవుతున్నారు అని చెప్పి. మరొక పురోహితుడు డాక్టర్ ఎంఎన్ చార్య చెప్తున్నారు, ఈ నెల 20, 23, 28 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. జూలై 4 వరకు లగ్గాలు ఉన్నాయి. తర్వాత ఆషాఢం, మళ్ళీ శ్రావణ మాసంలోనే పెళ్లిళ్ళు అని చెప్పి. నిర్మల్ కి చెందిన పద్మావతి క్లాత్ స్టోర్స్ ఓనర్ వెంకటేష్ అంబడి చెప్తున్నారు, లాక్డౌన్ లో బట్టల బిజినెస్ పర్వాలేదు, రూరల్ ఏరియాలో వ్యవసాయ పనులు ఉంటాయని సింపుల్ గా పెళ్లిళ్ళు చేస్తారు. పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు కొత్తగా ప్లాన్ చేస్తున్న వాళ్ళతో బిజినెస్ ఇప్పుడు బాగానే ఉంది, ఇంకో 4 రోజులు ఇట్లానే బిజినెస్ బిజీగానే ఉంటుంది అనిపిస్తోంది అని చెప్పి. ఒక ఫంక్షన్ హాల్ ఓనర్ హైదరాబాద్ చెందిన మధుసూదన్ రెడ్డి అంటున్నారు, దాదాపు 75% పెళ్లిళ్ళు ఇళ్ల దగ్గరే జరిగే లాక్డౌన్ వల్ల, 25% మాకు ఆర్డర్స్ వచ్చాయి. మా ఫంక్షన్ హాల్ కు గత నెల 20, 25 ఆర్డర్లు వచ్చాయి. 3 పెళ్లిళ్లకు 20, 30 మంది మాత్రమే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీస్ వస్తున్నాయని చెప్పి. సో అన్ని గాడిలో పడుతున్న సిచ్యుయేషన్. అండ్ సిజే రమణకు హైకోర్టు సిజే నిన్న తేనేటి విందిచ్చారండి. జస్టిస్ రమణతో సీఎం కేసీఆర్ కూడా భేటీ అయ్యారు. పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, లాయర్ల సంఘాల ప్రతినిధులు ఇట్లా చాలా మంది ఆయన కలిశారు. మెయిన్ గా హైకోర్టులో జడ్జిల సంఖ్యని 70% పెంచినందుకు చీఫ్ జస్టిస్ కి కృతజ్ఞతలు చెప్పారు. దీనివల్ల సత్వర న్యాయం అందుతుంది ప్రజలకి, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇవాళ యాదాద్రికి వెళ్లబోతున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. సీఎం కేసీఆర్ ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సో ఆయన వెంట గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కూడా వెళ్ళబోతున్నారు. అండ్ సిజిఐతో ఉత్తమ్ కూడా భేటీ అయ్యారండి నిన్న. ఆ ఫోటో కూడా మనం చూడొచ్చు. తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం హర్షణీయం, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అండ్ కరోనా మందులు అగ్గువ. సో ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. ఈ మందులు, ఆక్సిజన్, ఆక్సిజన్ జనరేషన్ ఎక్విప్మెంట్, టెస్టింగ్ కిట్లు వీటన్నిటినీ కూడా 4 కేటగిరీలుగా జిఎస్టీ రేట్లను ఈ మీటింగ్ లో నిర్ణయించినట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పారు.
సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా దేని మీద ఎంతెంత తగ్గారు. అయితే ఈ జిఎస్టీ తగ్గింపు హర్షణీయం అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర నిర్ణయంతో కరోనా బాధితులపై ఆర్థిక భారం బాగా తగ్గుతుందని చెప్పి సంజయ్ మాట్లాడారు. దాని గురించిన వార్త. 1200 మంది డాక్టర్లు పీఆర్సీకి దూరం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆలస్యం కారణంగా 1200 మంది డాక్టర్లు రాష్ట్రంలో పీఆర్సీ ప్రయోజనం పొందలేకపోతున్నారని చెప్పి ఈ అటకలు చూస్తున్నామండి. యాక్చువల్లీ కొత్త పీఆర్సీ విధానం ప్రకారం 2018 జూన్ నాటికి రిక్రూట్ అయిన వారికే పీఆర్సీ వర్తింపజేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 528 మంది వైద్యుల భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ 2017 నవంబర్ లో విడుదలైంది. వీళ్ళ సర్టిఫికేట్ల పరిశీలన, ఈ ప్రొసీజర్ అంతా 2018 మార్చి వరకు పూర్తయి ఉద్యోగంలో చేరాల్సింది. కాస్త వెయిటేజ్ మార్కులపై కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో నియామక ప్రక్రియ ఆలస్యమై 2018 జూలై వరకు ఆగాల్సి వచ్చింది. సో ఇట్లా ఒక 1200 మంది డాక్టర్లు పీఆర్సీకి దూరం అయ్యారు అని చెప్పి ఆర్టికల్లో చూసినాం. కొత్తగా రాష్ట్రంలో 1771 కేసులు వచ్చినట్లుగా మన హెల్త్ బులెటిన్లో చెప్పారండి. 120,525 మంది టెస్టులు చేసినట్ట. జిహెచ్ఎంసీ పరిధిలో 171 మందికి, జిల్లాల్లో 1600 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. శనివారం మరో 13 మంది చనిపోయినట్లుగా హెల్త్ బులెటిన్లో చెప్పారు. అండ్ కేసీఆర్ టీఆర్ఎస్ లేకుంటే ఈటలు ఎక్కడా అని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్వశ్చన్ చేశారు. ఆయనకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు, రాజకీయ నాయకుడు కూడా కారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పరిచయం చేసిన వ్యక్తి ఈటల. 5 ఏళ్ళు గ్యాప్ ఉందని చెప్పి అంటున్నారు. అంత 5 ఏళ్లుగా గ్యాప్ ఉంటే ఆయనకు మళ్ళీ మంత్రివర్గంలో చోటు ఎట్లా వచ్చింది అని చెప్పి కూడా శ్రీనివాస్ గౌడ్ క్వశ్చన్ చేశారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. నిన్న టీఆర్ఎస్ ఎల్పీలో రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు అంజయ్ యాదవ్, కాలేరు వెంకటేష్లతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పేరు, టీఆర్ఎస్ లేకుండానే ఎమ్మెల్యేగా మీరు గెలిచారా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. 2 సార్లు మంత్రి పదవి, అలాగే 1 సారి ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా కుడిభుజం అన్నారు, తమ్ముడు అన్నారు, ఇన్ని మాటలు అన్నారు. అనేక అంశాల్లో కేసీఆర్ ఈటని నమ్మారు. ఒకవేళ తప్పు చేయకపోతే చేయలేదని నిరూపించుకోవాలి. నచ్చని మెచ్చని దుమ్మెత్తి పోసిన పార్టీలో ఇవాళ జాయిన్ అవుతున్నారు, బీజేపీ ఏం చేసింది తెలంగాణకు అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ క్వశ్చన్ చేస్తారు. హుజరాబాద్కి ఏమైనా డబ్బులు ఇచ్చారా, కాళేశ్వరానికి ఏమైనా సాయం చేశారా, వరవరరావుని జైల్లో పెడితే కేసీఆర్ పలకరియలేదంటున్నారు, అసలు ఆయన్ని జైల్లో పెట్టిన పార్టీలకు ఎట్లా పోతున్నారు ఈటల అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వారిని ఎవరు విశ్వసించారని చెప్పి కూడా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దాని గురించిన వార్త. భూముల వేలానికి 15 నోటిఫికేషన్ రాబోతోందండి. మనం చెప్పుకున్నాం, రాష్ట్ర అవసరాలకి నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల్ని వేలం వేయడానికి డిసిషన్ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేయడం, గైడ్ లైన్స్ జారీ చేయడం ఇవన్నీ అయిపోయాయి. ఇక నిన్న దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ పక్కన షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లు, హాస్పిటళ్లకి అతి దగ్గరలో ప్లాట్లు ఉన్నట్లుగా ఈ ప్రకటనలో వచ్చింది. వ్యక్తులు లేదా సమూహాలు, సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఎవరైనా సరే ఈ వేలంలో పాల్గొనొచ్చని చెప్పి చెప్పారు. ఈ నెల 15 నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. 25 ప్రీబిడ్ మీటింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్లకి జూలై 13 చివరి తేదీ, 15 ఈ వేలం నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లో కోకాపేట భూములతో పాటు ఖానామెట్ భూముల్ని ప్రభుత్వం వేలం వేయబోతోందండి. కోకాపేటలో ఆల్రెడీ హెచ్ఎండిఏ 49.92 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్ లో 7 ప్లాట్లు ఉన్నాయి. దాంతోపాటు గోల్డెన్ మైల్ లేఅవుట్ లో 1 ప్లాట్ ని కూడా అమ్మకానికి పెట్టారు. అలాగే ఖానామెట్ లో టీఎస్ఐఐసికి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్లాట్లు విక్రయించబోతున్నారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్ఎండిఏ, ఖానామేట భూముల వేలం ప్రక్రియను టీఎస్ఐఐసి నిర్వహించబోతున్నాయి. సో భూముల వేలానికి సంబంధించి ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా, ఎన్ని రకాల విమర్శలు వచ్చినా సరే ప్రభుత్వం మాత్రం తన దారిలో తానే వెళ్ళిపోతోంది. దాని గురించిన వార్త. అండ్ యాదాద్రి బంగారు వెలుగులు మనం ఫస్ట్ పేజ్ లో ఫోటో చూసాం కదా. సో అమెరికా నుంచి తెప్పించిన ప్రత్యేక లైటింగ్ తో రాత్రి వేళలో కొత్త కళతో వెలిగిపోతోంది. మొత్తం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ కి 1200 కోట్లతో జరుగుతున్న పనులు ఆల్మోస్ట్ ఫైనల్ ఫేజ్ కు వచ్చేసాయండి. గర్భగుడిలో నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. బంగారు రంగులో క్యూ లైన్ల పనులు జరుగుతున్నాయి. పూర్తిగా కృష్ణశిలతో కట్టారు. ఈ టెంపుల్ కి లైటింగ్ ఏర్పాటు చేశారు. అఫీషియల్ గా నిన్న డెమో నిర్వహించారు. దేదీప్ మానంగా బంగారు రంగు వెలుగులతో యాదాద్రి నరసింహ టెంపుల్ కొత్త శోభను సంతరించుకుంది. మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు నిన్న పాల్గొన్నారు. దాని గురించిన వార్త. ఆర్టీసీ వర్కర్ల పీఆర్సీని యాది మార్చిన సర్కార్. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీని పూర్తిగా ప్రభుత్వం మర్చిపోయింది అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ అమల్లో మాత్రం ఇప్పటిదాకా కూడా అది ముందుకు పడలేదు అడుగు అని చెప్పి చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలు కూడా జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీపై మాత్రం కనీసం ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఆర్టీసీలో 49,000 మంది ఉద్యోగులు ఉన్నారండి. 2017 ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకి వేతన సవరణ జరగాల్సి ఉంది. కానీ 4 ఏళ్లు అయిపోతున్నా సరే ఇప్పటికి కూడా అసలు అది అమలు కాని పరిస్థితి. ఫిట్మెంట్ ప్రకటించకపోవడంతో 2018 జూన్ లో సమ్మె చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. సో అప్పటి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహర్ ఆధ్వర్యంలో 7 సభ్యుల మంత్రుల కమిటీ యూనియన్ నేతలతో చర్చించి ఒక 16% ఐఆర్ని ప్రకటించింది. ఇది 2018 జూలై 1 నుంచి అమలవుతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మరో పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎట్లాంటి స్పందన లేదు అని చెప్పి చూస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకి 4 డిఎల్ రావాల్సింది. ఇప్పుడు 2019 లో ఒకటి, 2020 రెండు డిఎలు, ఈ ఏడాది జనవరితో కలిపి మొత్తం 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. అండ్ 2015 ఆర్టీసీ కార్మికులకు 44% జీతాలు పెంచింది. పెరిగిన జీతాలు 2013 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ సంస్థ దగ్గర డబ్బులు లేకపోవడంతో పెరిగిన జీతాల బకాయిల్ని బాండ్ల రూపంలో ఇచ్చారు. 8.5% వడ్డీతో 5 తర్వాత చెల్లించేలా ఈ బాండ్లని జారీ చేశారు. కానీ 6 గడుస్తున్నా ఇప్పటికి కూడా ఒక పైసా కూడా చెల్లించలా. ఇవన్నీ లెక్క చూస్తే ఒక్కొక్కరికి 100,000 దాకా బకాయిలు చెల్లించాల్సింది. ఆర్టీసీలో కూడా పీఆర్సీ అమలు చేయాలని చెప్పి ఎన్ఎంయూ ప్రెసిడెంట్ కమల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారండి. రికార్డ్తే కానీ డోకాడని బడుగు జీవులు ఉన్నారు ఆర్టీసీలో. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులకు కూడా పీఆర్సీ అమలు చేయాలి. 4 డిఎల్ ఆల్రెడీ పెండింగ్ లో పడిపోయి రిటైర్ అయిన వారికి పెన్షన్ డబ్బులు రావట్లా. సర్కారు వెంటనే ఆర్టీసీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు. టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంత్ ముదిరాజ్ అంటున్నారు, సర్కార్ తీరు కక్షపూరితంగా ఉంది. రోజు 16 పనిచేస్తున్నాం మేము, జీతాలు పెంచకుండా మొండి చేయి చూపడం సరికాదు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మా మీద ఈ పద్ధతి మానుకోవాలి, ఫిట్మెంట్ వెంటనే ప్రకటించి అమలు చేయాలి అని చెప్పి. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాల కష్టాలు కూడా తప్పడం లేదండి. 10 నెల 10 తారీఖు ప్రతి నెల కూడా 10వ తారీఖు దాటిన తర్వాతే జీతాలు వస్తున్న పరిస్థితి. ప్రతి నెల కూడా ఎప్పుడు శాలరీ వస్తుందని చెప్పి పాపం వీళ్ళు ఎదురు చూడాల్సిన సిచ్యుయేషన్. అధికారులు మాత్రం 1వ తేదీ రాగానే ఎలవెన్స్ తీసుకుంటున్నారు అని చెప్పి యూనియన్ లీడర్లు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ మధ్య కరోనా లాక్డౌన్ తో కలెక్షన్ లేకపోవడంతో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రోజువారీ కలెక్షన్ 3 కోట్లు కూడా దాటడంలా. ఆర్టీసీ దరఖాస్తు పెట్టుకున్న లోన్ డబ్బులు వస్తేనే శాలరీలో వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. రిటైర్ అయిన వాళ్ళకు కూడా పెన్షన్ డబ్బులు సరిగా ఇవ్వడంలా, నెలకి 2,000 నుంచి 4,000 మధ్య మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి. సో అసలు ఆర్టీసీ వర్కర్ల పీఆర్సీనే పూర్తిగా సర్కార్ మర్చిపోయింది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో 20 పోరాటమే నాడు తెలంగాణ కోసం, నేడు ఆత్మగౌరవం కోసం ఈటల కొట్లాట. సో టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా ఈటల మారారు. మరోసారి ఆయన పోర్బాటు పట్టారు అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. కేసీఆర్ నియంతృత్వ పాలనకి గోరి కట్టడమే తన ఎజెండా అని చెప్పి నిన్న ఆయన ప్రకటించారు. లక్ష్య సాధన కోసం లెఫ్ట్ నేపథ్యం నుంచి రైట్ పార్టీలో ఆయన చేరబోతున్నారు. 2 దశాబ్దాలుగా టీఆర్ఎస్ తో ఉన్న అనుబంధాన్ని రాజీనామాతో తెంచేసుకున్నారు. ఎక్కువ రోజులు ఈటల రాజకీయ జీవితంలో ఆందోళనలు, అలజడులు, ఉద్యమాలతోనే సాగిపోయిన పరిస్థితి అండి. ఇప్పుడు మరొకసారి ఆయన ఈ ఉద్యమ బాటను ఎంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న టైంలో పీడిఎస్యు రాష్ట్ర నేతగా పనిచేసి పెళ్లైన తర్వాత పౌల్ట్రీ బిజినెస్ లోకి వచ్చారు. వ్యాపారం బాగానే సాగుతున్న టైంలో టీఆర్ఎస్ లో చేరారు. వ్యాపారంలో వచ్చిన డబ్బులన్నింటినీ కూడా చాలా వరకు కష్టకాలంలో టీఆర్ఎస్ ని ఆదుకున్నారు, పార్టీ కోసం ఖర్చు చేసి నమ్మిన బంటుగా మారారు కేసీఆర్ అని చెప్పి చూస్తున్నాం. అయితే అసెంబ్లీలో టీఆర్ఎస్ పక్ష నేతగా మొదటి నుంచి కూడా ఈటల రాజేందరే బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి సీఎంలు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు రకరకాలుగా తెలంగాణ వాదాన్ని అపహాస్యం చేసినా సరే, హేళన చేసినా సరే, అవమానించినా సరే ఎక్కడ ఈటల కుంగిపోలేదు. 2004 లో ఫస్ట్ టైం ఆయన కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ పక్షాన మాట్లాడి గొంతుకగా మారారు. కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పటి సీఎం వైఎస్ ప్రలోభాలకి లొంగిపోయి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. బట్ ఈటల మాత్రం ఎక్కడ లొంగని పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నా సరే వైఎస్ తో తెలంగాణ కోసం కొట్లాట మాత్రం ఆయన ఎక్కడ వదిలిపెట్టలా. ఎన్నికల ఫలితాల గురించి అసెంబ్లీలో చాలా హేళ్లగా మాట్లాడారు. చాలా మంది గుర్తునే ఉంటుంది రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అయ్యే వారికి. 50 సీట్లలో పోటీ చేస్తే పట్టుమని 10 గెలవలే రాజేంద్ర, తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడారు. ఈటల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి ఈ ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ ని అమాంతం ఆయన సొంత భూమిలోంచి పోనిచ్చారు. అయినా సరే ఎక్కడా సీమాంధ్ర సీఎం కి ఈటల లొంగలేదు. నమ్ముకున్న తెలంగాణ వాదాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అసెంబ్లీలో ముందు నుంచి కూడా రోసయ్య సీఎం అయ్యాక అసెంబ్లీలో జరిగిన అనేక చర్చల్లో తెలంగాణ వాదాన్ని పదునైన తన మాటలతో ఆయన గెలిపించిన పరిస్థితి. అసెంబ్లీ మొత్తాన్ని కూడా ఆలోచింప చేసేవారు. ఉద్యమం జోరందుకునే నాటికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. నిధుల విషయంలో, తెలంగాణకి నిధుల విషయంలో ఈటల బాగానే కొట్లాడేవారు. ఆ ప్రశ్నలకి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం ఇవ్వలేక ఫ్రస్ట్రేషన్ కి గురైన సందర్భాలు అయితే అనేకం ఉన్నాయి. రాసి పెట్టుకో, 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి కూడా ఆయన ఈటల రాజేందర్ ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్ కూడా మనకు తెలుసు. దాని మీద తక్షణమే సీఎం క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈటల ధ్వజమెత్తిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం రానిచ్చేది లేదంటే రాష్ట్రం నీ అయ్యా జాగీర్ అని చెప్పి కూడా ఈటల నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన రోజు నుంచే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం కానీ, లేకపోతే స్పీకర్ ఛాంబర్ ఎదుట ఆందోళన కూర్చోవడం కానీ, వాకౌట్లు చేయడం కానీ, అన్నింటిలో కూడా
ఏటిలా ముందుండి కొట్లాడారు. 1000 మంది అమరుల పాడే మోసిండ్రండి, ఎంతో మంది గుండె పగిలి రాష్ట్రం రాదేమోనని సుమారు 2000 మంది దాకా ఆత్మ బలిదానం చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా సరే అక్కడ బాధిత కుటుంబాలకి ధైర్యం చెప్పేవారు ఈటెల. అక్కడికి హాజరై ఏనాడు కేసీఆర్ ఇల్లు కదలకపోయినా సరే టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఈటెలే రాష్ట్రమంతా పర్యటించారు. ఈ సందర్భంలోనే సుమారు 1000 మంది అమరుల పాడల్ని కూడా ఆయన మోశారు. టీఆర్ఎస్ ఉద్యమ పంథానే మార్చారు. తెలంగాణ ఉద్యమం అంటేనే రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలకు వెళ్లడం వరకు అన్నట్లుగా సాగేది. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని ఆందోళన బాట పట్టించారు ఈటెల. మిలియన్ మార్చ్ కానీ, సాగరహారం కానీ, మానుకోటలో ప్రతిఘటన కానీ, రైలు రోకోలు కానీ, సకల్ జన్ల సమ్మె కానీ, రస్తా రోకోలు కానీ, వంట వార్పు ఇట్లాంటివి, ఇట్లాంటి వాటిల్లో చాలా వరకు కేసీఆర్కి అసలు ఇష్టం లేనివే అని చెప్పి టీజేఎస్ చీఫ్ కోదండరాం ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఈ జేఏసీ నిర్ణయాలు కేసీఆర్కి ఇష్టం లేకపోయినా సరే ఎట్లయినా సరే ఆయన ఒప్పించి రాజేందరే కన్విన్స్ చేసి వీటన్నిటిలో కూడా ముందుండేవారు అని చెప్పి అటకలో చూసినాం. విద్యుత్ సౌధ ఎక్కి అప్పట్లో ఆందోళన చేసిన విషయం అయితే అందరికీ గుర్తూనే ఉంటుంది, అది పెను సంచలనం సృష్టించింది. అలాగే 48 గంటల ఉప్పల్ రైలు రోకో ఘటన, మానుకోట రైల్వే స్టేషన్ కు జగన్ ని రాకుండా చేసిన ఆందోళన, వీటన్నిటిలో కూడా ఈటెల కీ రోల్ ప్లే చేశారు. గులాబీ జెండా ఓనర్లు అనే ప్రకటనతో ఆయన సంచలనం సృష్టించారు. పెన్షన్లు కానీ, రైతు బంధు లాంటి పథకాలతో అసలు న్యూస్ లేదని చెప్పి మాట్లాడడం కానీ, ఉద్యమ ద్రోహులు తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ లో చేరి మంత్రులుగా పెత్తనం చెలాయించడాన్ని ఆయన సహించలేకపోయారు. నియంతృత్వం రాజ్యం ఏలుతున్న చోట ఆత్మగౌరవం దక్కని చోట పనిచేయడం కష్టం, దానికంటే రాజీనామా చేయడమే మేలని భావించి ఆయన ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీ కూడా రాజీనామా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీని వీడుతూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి నాయకుడిగా కూడా ఈటెల రాజేందర్ నిలిచారండి. ఎందుకంటే గత 7 ఏళ్లలో వేర్వేరు పార్టీల నుంచి 41 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినా సరే ఎవ్వరు కూడా రాజీనామా చేయని పరిస్థితి మనకు తెలుసు. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ, బిఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ ఇట్లా ఎన్నో పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. ఏ నిబంధనలు అడ్డుపెట్టుకుని లెజిస్లేటివ్ పార్టీలో విలీనం ద్వారా వాళ్ళు పదవులు కోల్పోకుండా అధికార పార్టీ కూడా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. తొలి ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బిఎస్పీ నుంచి గెలిచారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి కూడా వచ్చింది. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మరీ విచిత్రం. ఆయన 1 సంవత్సరం పాటు టీడీపీ ఎమ్మెల్యేగానే రికార్డులో ఉన్నారు. సో ఆయన మంత్రి అయిన 7 తర్వాత టీడీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైంది. సో అప్పటిదాకా కూడా రికార్డ్స్ లో టీడీపీ సభ్యుడిగా ఉండేది, అంటే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ లో కొనసాగిన ప్రత్యేకమైన ఇష్యూ తలసానిది. ఫస్ట్ టర్మ్ లో 25 మంది, సెకండ్ టర్మ్ లో 16 మంది అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. బట్ ఎవ్వరు కూడా రాజీనామా చేయని పరిస్థితి. సో ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా కూడా ఈటెల నిలిచారు. తన రాజీనామా లెటర్ ని మీడియాకు చూపుతున్న ఈటెల రాజేందర్ ఫోటో కూడా మనం అక్కడ చూడొచ్చు. సో అయితే రానున్న రోజుల్లో బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని చెప్పి మాజీ ఎంపీ విజయశాంతి అన్నారండి. అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఆమె ప్రకటించారు. తమ పార్టీకి మీడియా ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమకారులంతా ఏకం కావాలని చెప్పి బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా ప్రకటించారు. నిన్న గన్ పార్క్ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట అంతా తప్పారు, రాజకీయ పదవుల్లో ఆయన కుటుంబం ఉండదు అని చెప్పి మొత్తం కుటుంబాన్ని దించారు. నిజంగా ఎవరైతే కొట్లాడారో ఉద్యమకారులు వాళ్ళందరినీ పీక్ కోసేశారు ఆయన అని చెప్పి కూడా మాట్లాడారు. ఈటెల రాజేందర్ కానీ, నరేంద్ర కానీ, విజయశాంతి కానీ ఇట్లా ఎంతో మంది ఉద్యమకారులు గొంతు కోశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్కి వచ్చినప్పుడు కేసీఆర్ అసలు సభలోనే లేరు, తనతో పాటు విజయశాంతి కొట్లాడారు అని చెప్పి కూడా వివేక్ మాట్లాడారు. రాచరిక పాలన చేయాలని చూస్తున్న కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పుడు అందరూ సిద్ధం కావాల్సిన టైం వచ్చింది అని చెప్పి కూడా వివేక్ మాట్లాడారు. ఆ 12 మందితో రాజీనామా చేపి అని చెప్పి కేసీఆర్ కి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారండి. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఈటల్ని చూసి రాజీనామా చేయాలి అని చెప్పి మాట్లాడారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే కేసీఆర్ అయినా చేయించాలి అని చెప్పి కూడా ఆయన సవాల్ చేశారు. సో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల పార్టీ మారుతున్నందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, దీన్ని అనుసరించి రాజీనామా చేయించండి వాళ్లతో అని చెప్పి కేసీఆర్ కి సవాల్ చేశారు. మధ్యంతర ఎన్నికలకు సిద్ధమా అని చెప్పి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సవాల్ చేశారండి సీఎం కేసీఆర్ కి. టీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడానికి రెడీయా అని చెప్పి కూడా ఆయన సవాల్ చేశారు. భూముల అమ్మకం నిర్ణయాన్ని వెంటనే కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ హెచ్ఎండిఏలో ప్రతి ల్యాండ్ లావాదేవీ వెనుక మంత్రి కేటీఆర్ కోటరీ ఉందని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. అండ్ ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం చెప్పిందండి. ఇవాళ పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయట, దాని గురించిన వార్త. కేసీఆర్ పాలనకు గోరీ కడతాం. సో శామీర్పేటలో తన ఇంటి దగ్గర మద్దతుదారులు అభిమానులతో
భారీ కాన్వాయ్తో గన్ పార్క్ కి చేరుకున్నారు ఈటల రాజేందర్. అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. ఈ నెల 14న బీజేపీలో చేరబోతున్నాను అని చెప్పి ఆయన ప్రకటించారు కూడా. బాగా కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది ఇప్పుడు జాయిన్ అవ్వట్లేదు. తన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు అందే బాబన్న, వికే మహేష్, గండ్ర నళిని, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, సత్యనారాయణ రెడ్డి తదితరులు చేరుతున్నారని చెప్పి కూడా అన్నారు. టీఆర్ఎస్ ని వీడేందుకు చాలా మంది నేతలు రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బిల్లుల కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ బిల్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని చెప్పి కూడా ఈటల్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ధర్మానికి మధ్య పోరు జరగబోతోంది ఇప్పుడు అని చెప్పి కూడా మాట్లాడారు. ఉప ఎన్నిక ధర్మం అధర్మం, డబ్బు సంచులు ఆత్మ గౌరవానికి యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పి కూడా ఈటల మాట్లాడారు. తనకు అండగా ఉంటామని చెప్పి తన నియోజకవర్గ ప్రజలు హామీ ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, కొనుగోలు కేంద్రాల్లో వడ్లన్నీ తడిచిపోయి మొలకలు ఎత్తుతున్నా, యువతకు ఉపాధి లేకపోయినా, ఏవి కూడా సీఎం కేసీఆర్ కి పట్టట్లేదని చెప్పి ఈటల కామెంట్ చేశారు. తనను చక్రబంధంలో ఇరికించేందుకు పోలీస్ బలగాలను ఉపయోగిస్తున్నారు. హుజూరాబాద్ అనేదే అసలు చైతన్యం కలిగిన గడ్డ. నిర్బంధాలు ప్రజలకేం కొత్త కాదు, వాటిని తొక్కి పడేసి ఖచ్చితంగా ధర్మాన్ని గెలిపిస్తారు అని చెప్పి ఈటల కామెంట్ చేశారు. ప్రగతి భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదువుతూ కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా చిల్లర ప్రయత్నాలు మానుకుంటే మంచిదని చెప్పి ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కొట్లాడిన తనను హుజూరాబాద్ ప్రజలు ఓటం అనేది లేకుండా ఆశీర్వదించారు. ఎంతో మంది వేరే పార్టీల వాళ్ళు ఆయా పార్టీల ద్వారా దక్కిన పదవులకు రాజీనామా చేయకుండా నిస్సిగ్గుగా మంత్రులుగా ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు అని చెప్పి ఆయన మండిపడ్డారు. కేసీఆర్ 100 కోట్లు ఖర్చు చేసి నన్ను ఓడగొడతారు, రాజీనామా చేయొద్దని చెప్పి చాలా మంది తనకు సూచించారు. బట్ యావత్ తెలంగాణ ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేశానని చెప్పి ఈటల ప్రకటించారు. చైతన్యాన్ని చంపేసేందుకు కుట్రలు చేస్తున్నారు, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా అన్నారు. మేధావులు ఉద్యమకారులంతా కూడా హుజూరాబాద్ ప్రజలకు అండగా నిలవాలి, తనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి కూడా ఈటల విజ్ఞప్తి చేశారు. 2018లోనే నన్ను ఓడగొట్టేందుకు కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి డబ్బులు పంపించారు కేటీఆర్ అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఎన్నికలప్పుడు తన ఇంటి మీద పోలీసులతో రెయిడ్ చేశారు. ఈ ప్రయత్నాలన్నింటినీ హుజూరాబాద్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్న ఎందరినో కాలగర్భంలో కల్పేశారు, నన్ను కూడా అలానే కల్పేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా ఈటల మాట్లాడారు. కానీ ఖచ్చితంగా రివర్స్ అవుతుంది, నియంత పాలన అంతమవుతుంది అని చెప్పి కూడా ఈటల మాట్లాడారు. గెలుస్తా, హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తా, మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. తొందరలోనే హుజూరాబాద్ లో పాదయాత్ర చేస్తా అని చెప్పి కూడా ఈటల చెప్పారు. పింఛన్లు నీ ఇంటి నుంచి ఇస్తలేవు, సో పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఇన్ని రోజుల నుంచి ప్రజలు కోరిన పట్టించుకోవట్లా. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆగమేఘాల మీద పెన్షన్లు అలాగే రేషన్ కార్డులు వీటన్నిటి మీద కూడా ముందుకు అడుగులు పడుతున్నాయని చెప్పి ఈటల మండిపడ్డారు. ఉప ఎన్నికకు టీఆర్ఎస్ ఇన్ఛార్జిలుగా నియమించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల పిఏలు వీళ్ళందరూ కూడా జనాల నుంచి అప్లికేషన్స్ తీసుకుని టీఆర్ఎస్ కే ఓటేయండి అని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈటలకు కనుక అండగా నిలిస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తాం, పెన్షన్లు రాకుండా చేస్తామని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఇంటి నుంచి ఏమి ఇస్తలేవు పెన్షన్లు, అవి ప్రజల పైసలేనన్న విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ఈటల కామెంట్ చేస్తారు. ఈటల రాజీనామా సందర్భంగా అక్కడ గన్ పార్క్ అసెంబ్లీ ఆవరణలో భారీగా పోలీసుల్ని మోహరించారండి. దీని గురించి అసెంబ్లీ గేట్ వద్దే అవమానం, అనివార్యమైన పరిస్థితుల్లోనే అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఈటల అన్నారు. స్పీకర్ ని కలిసి రాజీనామా లేఖ ఇద్దాం అనుకున్నాను, బట్ ఎన్నోసార్లు అడిగినా సరే ఆయన కరోనా వల్ల నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు అసెంబ్లీలో నియంతృత్వం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పి కూడా అన్నారు. పార్లమెంట్ సంప్రదాయాలు అన్నింటినీ కూడా తుంగలో తొక్కేశారు. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ అసెంబ్లీలో అమలవుతోందని చెప్పి కూడా ఈటల కామెంట్ చేశారు. రాజ్యాంగం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకన్న భావనలో ఉన్నారు సీఎం, అందుకే అసెంబ్లీ గేటు వద్దే మాకు అవమానం ఎదురైందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వెకిలి చేష్టలు మకిలి ప్రయత్నాలు ఆపకుంటే కేసీఆర్ కి అవే ఎదుర్కొడతాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. మొత్తానికి ఇప్పటికి 3వ సారి రాజీనామా చేశారండి ఈటల. 2004లో కమలాపూర్ నుంచి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ సాధన కోసం 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ కమలాపూర్ నుంచి గెలిచారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గడంతో 2010లో మళ్లీ రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014-18 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు హుజూరాబాద్ నుంచే. ఇక కేసీఆర్ మొదటి హయాంలో ఆర్థిక పౌర సరఫరాల మంత్రిగా, రెండో హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల పనిచేశారు. సో దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఏటా 1000 కోట్ల నకిలీ సీడ్స్ దందా విచ్చలు విడిగా నడుస్తోంది, 20 రోజుల్లోనే 100 కోట్ల అక్రమ సీడ్స్ ని పట్టుకున్నారని చెప్పి ఆటకలో చూసినాం. రాష్ట్రం అయితే నకిలీ విత్తనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందండి. నకిలీ విత్తనాలతో సీడ్ మాఫియా రెచ్చిపోతోంది. కొందరిపై కేసులు పెడుతుంటే వద్దని చెప్పి పైనుంచి ప్రెషర్ వస్తోంది అని చెప్పి మనం ఈ ఆటకలో చూసినాం. నకిలీ విత్తన దందాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయినా సరే నకిలీల బెడద పోవడంలా ఎక్కడికక్కడ కోట్ల నకిలీ సీడ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.
అయితే ఈ చట్టంలో విత్తన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ తో ఈ దుర్మార్గులందరూ కూడా బయటపడిపోతున్నారు, అధికారుల సహకారంతో బయటపడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. సాగు పెంచాలన్నారు బట్ సీడ్స్ మాత్రం ఇయ్యట్లా, అందుకని ఈ విపరీతంగా నకిలీ సీడ్స్ దందా పెరిగిపోతున్న పరిస్థితి. తెలంగాణను సీడ్ బౌల్ గా మారుస్తున్నామని చెప్పి అన్నారు. విదేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి చేస్తున్నామని అన్నారు, బట్ రైతులకి నాణ్యమైన సీడ్స్ అందేలా చూడాలని మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది అని చెప్పి చూస్తున్నాం. పీడీ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి మొన్న మధ్య డీజీపీని కూడా ఆదేశించారు. బట్ అయినా సరే కేసులు పెడుతున్న అక్రమార్కులు చాలా ఈజీగా బయటపడిపోతున్నారు. నాసిరకం విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు చట్టం తెస్తామని చెప్పి ఎన్నోసార్లు ప్రకటించారు సీఎం, బట్ ఎక్కడా కూడా అది అమలు కాకపోవడంతో రైతులు దగా అవుతున్నారు అండ్ నకిలీ సీడ్స్ దందా విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి. అండ్ సినారేకి కేసీఆర్ నివాళులర్పించారండి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిన్న ఆయనకి నివాళులర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అండ్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్టుగా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య తెలిపారు. దాని గురించి వార్త. ఇకనైనా కళ్ళు తెరవండి దూరా అని చెప్పి వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతుపై ఎందుకంత కక్ష, రైతులని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ కు రైతుల బాధలు పట్టవా అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక అన్నదాత బోసపడుతున్నారు, రైతన్నల కష్టాలు చూసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి దూరం అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు. ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ క్లాసులు మొదలవుతాయని చెప్పి ఇంటర్ బోర్డు ప్రకటించిందండి. ఈసారి కూడా 70% సిలబస్ తోనే ఆన్లైన్ క్లాసులు జరుగుతాయట. జూలై 1st నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకి ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకంటే ముందే సెకండ్ ఇయర్ క్లాసులు మొదలవుతాయని చెప్పి కూడా చెప్తున్నారు. దాని గురించిన వార్త. జర్నలిస్ట్ రఘు అరెస్ట్ అప్రజాస్వామికం అని చెప్పి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఆయన ఫ్యామిలీని పరామర్శించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వాళ్ళపై 177 కేసులు నమోదు, 276 మంది అరెస్ట్, 32 మందిపై పీడీ యాక్ట్ అని చెప్పి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. అయినా సరే ఎక్కడ ఈ నకిలీ సీడ్స్ దందా మాత్రం ఆగని పరిస్థితి. మానేరుకు మరింత శోభ, టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దుతామని చెప్పి మంత్రి కేటీఆర్ చెప్పారు. నిన్న మానేరు రివర్ ఫ్రంట్ పై ఆయన రివ్యూ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే మానేరు నదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఆయన చెప్పారు. దాని గురించి వార్త. అక్రమాస్తులను కాపాడుకునేందుకే నిందలేస్తుండు, సో మంత్రిగా ఉన్నప్పుడు ఈటలకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని చెప్పి కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి అన్నారు. బై ఎలక్షన్ లో కాంగ్రెస్ తరఫునే నేను బరిలోకి దిగుతాను, ఏ మంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం గుర్తు రాలేదా ఈటలకు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో వారంతా గుర్తుకొస్తున్నారని చెప్పి కూడా ఆయన ఎద్దేవా చేశారు. అక్రమాస్తులు కాపాడుకోవడానికి ఈటలు నాపై ఆరోపణలు చేస్తూ నిందలు మోపుతున్నారు. 2018 ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు సీఎం కేసీఆర్ నాకు డబ్బులు ఇచ్చారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. 12 ఏళ్లుగా నేను ఈటల అవినీతి మీద క్వశ్చన్ చేస్తూనే ఉన్నా, ప్రజల ఈటలకి బుద్ధి చెప్తారని చెప్పి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఖచ్చితంగా నేను బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్నాను, నేనేదో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలని ఒప్పి పుకార్లే అని చెప్పి అన్నారు. ఏదో ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ని కలిశాను తప్ప అందులో రాజకీయం లేదు అని చెప్పి కూడా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిండ్రు ఏబీవీపీ కో ఫౌండర్ నారాయణ దాస్ మృతి పట్ల కిషన్ రెడ్డి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఇక పీసీసీ ఎంపిక ఫైనల్ కి చేరిందండి. మోస్ట్ ప్రాబబ్లీ మండే పీసీసీ ఎవరు, కొత్త పీసీసీ చీఫ్ ఎవరు అనే దానికి సంబంధించి ప్రకటన రాబోతోంది అని చెప్పి తెలుస్తోంది. మొత్తానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. చాలా మంది రాష్ట్ర నేతలు హస్తంబాటు పట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ చీఫ్ పదవి తమకే ఇవ్వాలని చెప్పి ముగ్గురు నేతలు హస్తంలో ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరుపుతూ లాబింగ్ చేస్తున్నారని చెప్పి చూస్తున్నాం. మాణికం ఠాగూర్తో వేర్వేరుగా మంతనాలు జరిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర ముఖ్య నేతలతో కూడా తుది విడత సంప్రదింపులు జరిపి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు మాణికం ఠాగూర్ అని చెప్పి చూస్తున్నాం. అయితే పార్టీ నాయకత్వం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రేవంత్ కి కనుక పీసీసీ చీఫ్ పదవి ఇస్తే మిగిలిన వాళ్ళకి ఏఐసీసీలో కీలక పదవులు ఇవ్వచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ పదవికి రాజీనామా చేశారు. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది మనకు తెలుసు. సో ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలో ఒకరికి పగ్గాలు దక్కే అవకాశం ఉందని అప్పట్లో ఏసీసీ వర్గాల నుంచి లీక్స్ కూడా వచ్చాయి. సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సో పీసీసీ పదవి దక్కించుకునేందుకు ముగ్గురు నేతలు లాబింగ్ చేస్తున్నారు. సో రేపు మోస్ట్ ప్రాబబ్లీ కొత్త పీసీసీ చీఫ్ ఎవరో ప్రకటన రావచ్చు అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే ఆపదలో ఉన్న వాళ్లకు కోవిడ్ డోనర్స్ భరోసా, వెబ్సైట్ ని రన్ చేస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ స్టార్ట్అప్ కంపెనీలు అని చెప్పి చూస్తున్నామండి. కోవిడ్ బారిన పడి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలకి లక్షలు ట్రీట్మెంట్ కి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారిని కోవిడ్ డోనర్స్ ఇండియా ఆదుకుంటోందని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. వివిధ రంగాలకి చెందిన ఉద్యోగులు, స్టార్ట్అప్ కంపెనీల సీఈఓలు వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఏర్పాటై ఈ వెబ్సైట్ ని ఏర్పాటు చేశారు. డోనర్స్ ద్వారా ఆపదలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఆర్థిక సాయం అందేలాగా చూస్తున్నారు. ఇప్పటిదాకా 2 కోట్ల 19 లక్షలకు పైగా అమౌంట్ రైజ్ చేసి
ఒక 300కి పైగా కుటుంబాలకు వీళ్ళు సాయం చేశారండి. త్రూ క్రౌడ్ ఫండింగ్ వీళ్ళందరూ కూడా డబ్బులు అవి కలెక్ట్ చేస్తుంటారు. ఒక్కరితో మొదలైంది ఇది. బౌన్స్ స్టార్ట్అప్ సీఈఓ వివేక్ 2 నెలల క్రితం కోవిడ్ పేషెంట్స్ కి ఫండ్ డోనర్స్ కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వారు తనకి మెసేజ్ చేయాలని చెప్పి ట్విట్టర్ లో కోరారు. అది చూసి చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఒక టీమ్ గా ఏర్పడ్డారు. వాట్సాప్ గ్రూప్ నుంచి డొనేషన్ రైజ్ చేయడం స్టార్ట్ చేసి మొదట టీమ్ మెంబర్స్ ఏ తమ పర్సనల్ సేవింగ్స్ లో కొంత అమౌంట్ ఇచ్చేవారు. తర్వాత టెలిగ్రామ్ లో 2 గ్రూపులు ఏర్పాటు చేసి ఓ గ్రూప్ లో 2000 మంది, మరో గ్రూప్ లో 600 మంది దాతలు చేరారు. డోనర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో క్వెస్ట్ బుక్ స్టార్ట్అప్ కో ఫౌండర్ మాధవన్ కోవిడ్ డోనర్స్ ఇండియా అని ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. సో వీళ్ళందరూ ఒకటై 300కి పైగా కుటుంబాలకి ఆర్థిక సాయం చేశారు. కరోనా పేషెంట్ కి డైరెక్ట్ గా హెల్ప్ అందేలా కూడా ఏర్పాట్లు చేశారు. సో దేశవ్యాప్తంగా సాయం అందిస్తున్నామని చెప్పి కోవిడ్ డోనర్స్ ఇండియా హైదరాబాద్ టీమ్ మెంబర్ శివాజీ చెప్తున్నారు. దాని గురించిన వార్త. విత్తన గోడౌన్లపై రాచకొండ పోలీసులు దాడులు చేశారండి. 16 లక్షల సీడ్స్ సీజ్ చేశారు. 3 అరెస్ట్. ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి, బట్ అయినా సరే దందాకు అడ్డుకట్ట పడట్లా. యూనియన్ ఆఫీసులను ఖాళీ చేయించేందుకు ప్లాన్, మరోసారి నోటీసులు ఇచ్చేందుకు బల్దీ అధికారులు సిద్ధమవుతున్నారు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, అనాథ బాలికలపై అయిన వాళ్ళ అకృత్యాలు చాలా దారుణం ఉంది. కరోనా కాలంలో పోక్సో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. బంధువుల చేతుల్లోనే బాలికలు చిన్నారులు అత్యాచారాలకు గురవుతున్న పరిస్థితి. చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్లకు సఖీ కేంద్రాలకి బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఇవి తాత్కాలిక షెల్టర్స్ కావడంతో ఇక్కట్లు తప్పట్లేదు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. సీక్రెట్ గా కూల్చుతుండ్రు. వరంగల్ సెంట్రల్ జైలు నీలమట్టం చేసిన ఆఫీసర్లు కేసీఆర్ ఆర్డర్ తో 15 రోజుల్లోనే పనులు షురూ చేసిండ్రు. మెయిన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మీడియా కవరేజ్ కూడా నో పర్మిషన్ అని చెప్తున్నారు. అదేంటి అంటే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేము మీడియాను అలౌట్ చేయట్లేదని చెప్పి చెప్తున్నారు. బయట ప్రపంచానికి తెలియకుండా చాలా సీక్రెట్ గా సెంట్రల్ జైల్, వరంగల్ సెంట్రల్ జైలు ప్రభుత్వం కూల్చేస్తోంది. సీఎం సెక్రటేరియట్ లానే సీఎం కేసీఆర్ ఆదేశానుసారం 15 రోజుల్లో జైలు ఖాళీ చేసి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. మరి ఎందుకు సీక్రెట్ గా చేస్తున్నారనే దానికి సంబంధించి మాత్రం ఎక్కడ ఆన్సర్ దొరకట్లేదు. దాని గురించిన వార్త. నెక్స్ట్ పేజ్కి వస్తే, ప్రైవేట్ లో టీకాలకు జనం ఇంట్రెస్ట్ చూపుతలే. సో మే నెలలో ప్రైవేట్ దవాఖానల వద్ద 1,29,00,000 డోసులు ఉన్నాయి, బట్ 22 లక్షల డోసులే వేసుకున్నారట జనం. కేంద్ర హెల్త్ మినిస్ట్రీ చెప్పిన వివరాలు ఇవి. అండ్ 30 రోజులుగా రికవరీలే ఎక్కువ. 70 రోజుల తర్వాత అతి తక్కువ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయండి. 84,332 కేసులు వచ్చాయి. రికవరీ రేట్ 95.07% చేరుకుంది. 4,000 మంది చనిపోయినట్లు హెల్త్ బులెటిన్లో చెప్పారు. మనం అక్కడ ఒక మంచి ఫోటో చూడొచ్చు. కరోనా కాలంలో తెగించి పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ ని జనం పూలతో గౌరవించిన ఫోటో అది. బెంగళూరులోని విద్యాపీఠ సర్కిల్లో నిన్న కనిపించిన సీన్ అది. నిజంగా మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎంత సన్మానించినా చాలా తక్కువే వీళ్ళని. కరోనా వేరియంట్ల విషయంలో సౌత్ ఏషియన్లు గట్టోళ్ళట. యూరోపియన్లలో కరోనా తీవ్రత కారణమైన జెనెటిక్ వేరియంట్లు సౌత్ ఏషియన్స్ లో కోవిడ్ ససెప్టిబిలిటీలో ఎలాంటి పాత్ర పోషించకపోవచ్చు అని చెప్పి ఒక స్టడీ చెప్తోంది. మిగతా వాళ్లతో పోలిస్తే కొంతమంది వ్యక్తులు తీవ్రమైన లక్షణాలని, ప్రతికూల ఫలితాలని అసలు ఎట్లా ఎదుర్కొంటారు, ఎందుకు ఎదుర్కొంటారు అనే దాని మీద జరుగుతోంది స్టడీ. దాని గురించిన వార్త. మేము పవర్ లోకి వస్తే కాశ్మీర్ లో మళ్ళీ Article 370 అని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి కాంగ్రెస్ నేత చెప్పిన జవాబిది. పాకిస్తాన్ కోరుకునేదే దిగ్విజయ్ మాట్లాడారని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది. క్లబ్ హౌస్ అనే ఒక సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్స్ ఇవి. ఇది పాక్ కి రాహుల్ ఇచ్చిన మెసేజ్ అని చెప్పి కూడా బీజేపీ కామెంట్ చేసింది. చోక్సీ కేసులో రంగంలోకి కేంద్రం. సో డొమినికా కోర్టులో వాదనలకి కేంద్రం రెడీ అవుతోందండి. దాని గురించిన వార్త. డాక్టర్లపై దాడులకు వ్యతిరేకంగా 18న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిరసన చేయబోతోంది. దాని గురించిన వార్త. మోడీకి అధికారమే ముఖ్యం, ప్రజలకి ప్రయారిటీ ఇస్తే టీకాలు కొరత వచ్చేది కాదని చెప్పి ప్రియాంక గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. ముంబైని వర్షం ముంచెత్తింది. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. భారీ వర్షానికి ముంబై ఎస్వీఆర్ రోడ్ నీట మునిగింది. అందులో డెలివరీ బాయ్ కష్టాలకు సంబంధించిన ఫోటో అది. అండ్ క్వీన్ ఎలిజబెత్ పుట్టినరోజున మనోళ్ళకి అవార్డులు వచ్చాయండి. దాని గురించిన వార్త. మన మేఘాకు నీల్కు పులిట్జర్. సో చైనాలో రహస్య ముస్లిం బందీఖానాలను ఎత్తి చూపినందుకు ప్రైజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో మన మేఘా రాజగోపాలన్ కి అవార్డు దక్కింది. అలాగే లోకల్ రిపోర్టింగ్ కేటగిరీలో మరో ఇండియన్ నీల్ కి కూడా అవార్డు వచ్చింది అని చెప్పి మనం పులిట్జర్ అవార్డు దక్కింది ఇండియా మూలాలున్న జర్నలిస్టులకి. సో దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, బిజినెస్ పేజ్ లో ఖర్చులకు కోత. సో వివిధ డిపార్ట్మెంట్స్ 20% వరకు ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పి వివిధ మినిస్ట్రీలు డిపార్ట్మెంట్లకి ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫ్రీ వ్యాక్సిన్, ఫ్రీ రేషన్, అలాగే ఎరువుల సబ్సిడీ పెంచడం, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. సో ద్రవ్యలోటు కంట్రోల్లో ఉండాలంటే ఛార్జీలు, ఖర్చులు తగ్గించుకోక తప్పదు అని చెప్పి ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. దాని గురించిన వార్త. డీజిల్ కూడా 100 టచ్ అయిందండి. సో
రాజస్థాన్ లో డీజిల్ ధర 100 టచ్ అయింది, దాని గురించిన వార్త. వ్యవసాయ ఎగుమతులు పెరిగాయట, దాని గురించిన ఆర్టికల్ మనం చూడొచ్చు. పాస్వర్డ్ మేనేజర్స్ లేకపోతే డిజిటల్ సెక్యూరిటీకి 30. సో అన్ని బ్రౌజర్స్ లో ఇన్బిల్ట్ గా ఉంటున్నాయట పాస్వర్డ్ మేనేజర్స్. ఫ్రీ అలాగే పెయిడ్ మోడ్ లో అందుబాటులో ఉంటున్న అనేక సాఫ్ట్వేర్లు అని చెప్పి చూస్తున్నాం. చాలా పాస్వర్డ్స్ ఉంటాయి కాబట్టి అవి హ్యాకర్స్ బారిన పడకుండా ఉండడానికి ఇవి గేమ్ చేంజర్స్ గా మారుతున్నాయని చెప్పి కూడా మనం ఆర్టికల్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, హైదరాబాద్ లో పెట్రోల్ 100 రూపాయలకి దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పటికే చాలా జిల్లాల్లో 100 దాటేసింది. మన దగ్గర 99.90కి చేరింది. ఇది ఇవాళ ఖచ్చితంగా 100 టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించిన వార్త. కశ్మీర్ లో టెర్రర్ దాడి, ఇద్దరు పోలీసులు సహా 4 చనిపోయారు. ఇది లష్కర్ తైబా పనే అని చెప్పి డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్తున్నారు. దాని గురించిన వార్త. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పరిమితి పెంచాడని చెప్పి నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ తో మేలో 4100 కోట్లు నష్టం వచ్చింది, మాకు అప్పుల పరిమితి పెంచండి అని చెప్పి ఆయన కోరారు. సెక్రటేరియట్ లో సగానికి పైగా పచ్చదనం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లో నమోదు అని చెప్పి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బికనీర్ లో ఇంటింటికి వ్యాక్సిన్ వేస్తున్నారట. 45 నిండినోళ్ల కోసం రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం దేశంలోనే ఇట్లా ఇంటింటికి వ్యాక్సిన్ వేస్తున్న తొలి సిటీగా రికార్డుకి ఎక్కుతున్నారు. సిటీ పోలీసులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కిందండి. కరోనా కష్టకాలంలో బెస్ట్ పోలీసింగ్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కేటగిరీలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ సిపి ఎం రమేష్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ ప్రతినిధులు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. దాని గురించిన వార్త. సో ఇవి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు 8కి వస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. టేక్ కేర్, రేపు కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.